హలో లిజనర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు వివై థాట్స్. మీరు ఫస్ట్ టైం ఇప్పుడే నా ఛానల్ను విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. ఆ తర్వాత వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీనివల్ల డైలీ నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అని కూడా మీరు మిస్ అవ్వకుండా పొందవచ్చు. ఈరోజు వీడియోలోని కథ పేరు వరూధిని కథ. బేతాళుడు చెట్టు మీదకి వెళ్ళి కొమ్మకు తలకిందులుగా వేలాడాడు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టుపైకి ఎక్కి బేతాళుడిని పట్టి బంధించి తీసుకొని వస్తున్నప్పుడు, ఓ మహారాజా, ప్రయాణం అలుపు తెలియకుండా ఉండటానికి నేను మీకు కథను చెప్తాను, వినండి అని కథను చెప్పడం ప్రారంభించాడు. మార్గాయాసం కలగకుండా బేతాళుడు చెప్తున్న కథ వింటున్నాడు విక్రమార్కుడు. పూర్వం మిథిలా నగరాన్ని చంద్రశేఖరుడనే రాజు పరిపాలించేవాడు. రాజ్య రక్షణ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించడంలోనే కాకుండా ప్రజలను కన్నబిడ్డల వలె పోషించటంలో, దేశాన్ని సుభిక్షంగా పరిపాలించటంలో కూడా ఆ రాజు ప్రసిద్ధి చెందాడు. ఆ నగరంలోనే శూరసేనుడనే వర్తకుడు ఉండేవాడు. అతడు ధాన్యం వ్యాపారం చేసేవాడు. లేకలేక ఆ వర్తక దంపతులకు ఒక కుమార్తె జన్మించింది. ఆమెకు వరూధిని అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. ఆమె అదృష్ట జాతకురాలు. వరూధిని పుట్టిన వేళా విశేషమేమిటో కానీ శూరసేనునికి వ్యాపారంలో బాగా లాభాలు వచ్చాయి. ధాన్యం వ్యాపారం దినదినాభివృద్ధి జరగటంతో ధనంతో పాటు ఆ నగరంలో ఆ కుటుంబానికి గౌరవ మర్యాదలు కూడా పుష్కలంగా లభించాయి. ఇదంతా తమ కూతురు వరూధిని పుట్టడం వల్లనే సమకూరిందని భావించిన ఆ వర్తక దంపతులు వరూధిని కంటికి రెప్పల తమ ఆరోప్రాణంగా చూసుకోసాగారు. తాము అనుభవిస్తున్న ఈ సుఖ సంతోషాలన్నింటికి కారణం వరూధినేనని వారి ప్రగాఢ విశ్వాసం. యుక్త వయస్సులోకి అడుగుపెట్టిన వరూధిని ముగ్ధ మనోహర రూపంతో శోభిల్లుతోంది. అపురూప సౌందర్యవతిగా ఆ నగరంలో పేరు సంపాదించింది. ఆమెను వివాహం చేసుకోవటానికి రాజకుమారులు సైతం పోటీ పడసాగారు. వరూధిని చూసి మరుక్షణంలోనే గంధర్వ వివాహం చేసుకోవటానికి సిద్ధపడ్డ యువరాజులు ఎందరో ఉన్నారు. అంతటి అందం, ఆకర్షణం వరూధిని సొంతం. అయితే వరూధినికి మాత్రం వివాహం చేసుకునే ధ్యాస లేదు. తనకు కావలసిన మంచి వ్యక్తిత్వం, దేహదారుఢ్యం, వర్తక నైపుణ్యం, తెగింపు కలిగిన నైజం, ప్రాణం పోయే స్థితిలో కూడా ఏమాత్రం చలించని గుండె ధైర్యం వంటి లక్షణాలు కల మగధీరుడు ఇంతవరకు తనకు ఎదురుపడకపోవటంతో ఆమె పెళ్లికి సంబంధించిన ఆలోచనలు చేయటమే మానేసింది. ఈ విషయంలో తనను బలవంత పెట్టొద్దని, సమయం వచ్చినప్పుడు స్వయంవరం చేసుకునే అవకాశం ఇవ్వమని వరూధిని తన తల్లిదండ్రులకు విన్నవించింది. తమ ప్రాణంగా చూసుకుంటున్న ఆ తల్లిదండ్రులు వరూధిని మనసు నొప్పించటం ఇష్టం లేక అలాగే అని అన్నారు. అన్ని రోజులు ఒకేలా ఉండవు. రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలిస్తున్నప్పటికీ చంద్రశేఖర మహారాజుని నగరంలో అంతర్గత సమస్యలు పీడించసాగాయి. దొంగతనాలు, దోపిడీలు విపరీతంగా పెరిగిపోయాయి. నగరంలో సమస్యని మొదట్లోనే గమనించకపోవటంతో ప్రజలలో అలజడి బయలుదేరింది. దోపిడీదారులు తమ పనులకు అడ్డొచ్చిన వారిని చంపడానికి కూడా వెనకాడకపోవటంలో నగరంలో శాంతి భద్రతల సమస్య తీవ్ర రూపం దాల్చింది. దాంతో ప్రజలందరూ రాజు దగ్గరికి వెళ్ళి తమ గోడును వెళ్ళబోసుకున్నారు. దొంగతనాలు నివారించకపోతే నగరం విడిచి వెళ్ళిపోవటం తప్ప తమకు మరో మార్గం లేదని చంద్రశేఖరునితో మొరపెట్టుకున్నారు. నగరంలో శాంతి భద్రతలను పునః ప్రతిష్ఠించటానికి ఆ దొంగల ఆగడాలకు అడ్డుకట్ట వేయటం ఓ సవాలుగా తీసుకున్న మహారాజు తానే స్వయంగా కార్యరంగంలోకి దిగాడు. రాత్రిళ్ళు పౌరుల సంపదకు రక్షణ కలిగించటానికి చంద్రశేఖరుడే మిథిలా నగర వీధులలో సంచరించటం మొదలుపెట్టాడు. రాజుకి రక్షణగా సర్వసైన్యం విధుల్లోకి చేరింది. నగరంలో అడుగడుగున ఎవ్వరికీ కనబడని విధంగా భటులతో గట్టి బందోబస్తు చేయించాడు మహారాజు. ఈ విషయాలేవీ తెలియని దొంగల గుంపు నగరంలోకి ప్రవేశించింది. భటులు, ఇతర ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎవ్వరికీ కనబడని విధంగా, అసలు వారున్నట్టే తెలియని విధంగా
నిలబెట్టించి పహారా కాయిస్తున్న మహారాజు మాత్రం ప్రజలకు ధైర్యం కలగటం కోసం అందరికీ తెలిసే విధంగా పురవీధులలో ఒక్కడే సంచరిస్తున్నాడు. దొంగలను పట్టుకోవాలన్న రాజు లక్ష్యం నెరవేరే రాత్రి వచ్చేసింది. అంతవరకు ఒక ఇంటిని దోచుకొని పక్క ఇంటిని దోచుకోవటానికి ఆ ఇంటి కిటికీని తొలగించే పనిలో నిమగ్నమైన ఆ దొంగల నాయకుడు చంద్రశేఖరుని ఉనికిని పసిగట్టాడు. కత్తిసాములో కర్రసాములో మహారాజు తనకన్నా ఆరితేరిన నిపుణుడని ముందే తెలుసు కాబట్టి దొంగల నాయకుడు పారిపోవటం సాధ్యం కాని ఆ విపత్కర పరిస్థితుల్లో తన తెలివితేటల్ని ప్రదర్శించాడు. ఎవరు నువ్వు, ఇక్కడేం చేస్తున్నావు అని ఓ పక్క సందేహిస్తూనే ప్రశ్నించిన మహారాజుతో ఆ దొంగల నాయకుడు, ప్రభు, మీ నగరాన్ని రక్షించే కాళికాదేవి ప్రియ శిష్యుడిని నేను. అంబరీషుడనే మహామాంత్రికుడు కాళీమాత కోసం ఘోర తపస్సు చేస్తున్నాడు. అతడి భక్తికి మెచ్చిన మాత ఆ మాంత్రికుడికి ప్రసన్నం కావటానికి వెళ్ళింది. అందువల్ల నగర రక్షణ భారాన్ని నాకు అప్పగించింది. మీరు నిశ్చింతగా అంతఃపురానికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. మహారాజా, నగరానికి కావలి కాసే బాధ్యత నాది అని ముగించాడు దొంగల నాయకుడు. దొంగల నాయకుడి చేతిలో ఉన్న బంగారు ఆభరణాల మూటకి అతడు చెప్పిన సమాధానానికి ఎక్కడా పొందన కుదరకపోవటంతో చంద్రశేఖరునికి అనుమానం బలపడింది. చోరుడేనని గ్రహించిన రాజు తక్షణం భటులని పిలిచి అతడిని బంధించి వేశాడు. మరికొద్ది నిమిషాలలోనే దొంగల గుంపులోని దొంగలందరూ భటులకి పట్టుబడ్డారు. ఇంతకాలంగా అందరి కళ్ళు కప్పి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసినందుకు ఆ దొంగల గుంపుకి మరణశిక్ష విధించాడు. రాజు మరునాడు ప్రజలందరికీ అసలు దొంగెవరో తెలియజేయడం కోసం దొంగల నాయకుడిని నగరంలో ఊరేగించి తరువాత ఉరితీయవలసిందిగా భటులను ఆదేశించాడు చంద్రశేఖరుడు. రాజాజ్ఞను అమలు చేయటం కోసం మరునాడు దొంగల నాయకుడిని పురవీధులలో నడిపించుకుంటూ ఊరేగింపుగా తీసుకొని వెళ్లారు భటులు. ఆ దొంగెవరో తెలుసుకోవటం కోసం అందరిలాగానే వరూధిని కూడా బయటకి వచ్చి ఆ నాయకుడిని చూసింది. ఆమె చూడటమే కాదు, ఆ కొద్ది సమయంలోనే అతడిని బాగా పరిశీలించింది. ఆమెకు కావలసిన నిండైన వ్యక్తిత్వం, దేహదారుఢ్యం, తెగువ, ప్రాణం పోయే పరిస్థితిలో కూడా చెలించని గుండె ధైర్యం అన్నీ ఆ దొంగల నాయకుడిలోనే మూర్తీభవించినట్లు ఆమె గమనించింది. పెళ్లి చేసుకుంటే ఇతడినే చేసుకోవాలని, లేదంటే బ్రతకడమే వ్యర్థమని వరూధిని భావించింది. తన నిర్ణయాన్ని తల్లిదండ్రులకి తెలియజేసింది. వరూధిని నిర్ణయంతో వారు విస్మయం చెందారు. మరునాడు తెల్లవారుజామున ఉరితీయబోయే వ్యక్తిని, అందులోనూ దుర్మార్గుడైన ఆ దొంగని వివాహం చేసుకోవటానికి నిశ్చయించుకున్న ఆమెని అనేక విధాల నచ్చజెప్పి చూశారు. అయినా ఫలితం కనిపించలేదు. వరూధిని బాధను చూడలేని ఆమె తండ్రి శూరసేనుడు తన వంతు ప్రయత్నంగా రాజు దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్పి ఆ దొంగల నాయకుడిని క్షమించి వదిలిపెట్టవలసిందిగా ప్రాధేయపడ్డాడు. కానీ ప్రజల సంపదను దోచుకొని అందరినీ బాధకి గురి చేసిన ఆ అపరాధిని క్షమించటానికి చంద్రశేఖరుడు నిరాకరించాడు. మరునాడు తెల్లవారుజామున ఆ దొంగల నాయకుడిని తలారి ఉరితీశాడు. దానికి ముందు ఆ దొంగల నాయకుడు ఉరిపీఠం ఎక్కి ఒక్క క్షణం నవ్వి మళ్ళీ అంతలోనే ఏడ్చి ఉరితాడుని కంఠానికి బిగించుకున్నాడు. వివాహం కాకపోయినా ఆ దొంగల నాయకుడినే తన పతిగా భావించిన వరూధిని అతడి మరణ వార్త వినడంతోనే బాధతో ఏడవసాగింది. పిచ్చి పిచ్చిగా అరుస్తూ వీధులలో పరిగెత్తుకుంటూ శ్మశానానికి వెళ్ళిపోయింది. అక్కడ చితిని పేర్చుకొని మంటలలో దూకపోయింది. దూకబోయే ముందు తన ఇష్టదైవమైన పరమేశ్వరుని భక్తితో ధ్యానించింది. భక్త సులభుడైన ఆ మహేశ్వరుడు ప్రత్యక్షమై, వరూధిని, ఎందుకు ఆత్మత్యాగం చేసుకుంటున్నావు? నీకొచ్చిన కష్టమేమిటి? నీ మనోవాంఛ తీరుస్తాను, అదేమిటో చెప్పు అనడంతో వరూధిని, పరమేశ్వర, నా పతి లేని జీవితం నాకు వ్యర్థం. అతడిని తిరిగి బ్రతికించు, లేకపోతే నాకు ఆత్మత్యాగమే గతి అని చెప్పింది. రూపలావణ్యమే కాదు, ఆత్మ సౌందర్యం కూడా ఉన్న వరూధిని భక్తికి, పతిపై గల ప్రేమాభిమానాలకి సంతోషించిన మహేశ్వరుడు ఆ దొంగల నాయకుడిని తిరిగి బ్రతికించి వరూధిని ఆశీర్వదించి అంతర్ధానం అయ్యాడు.
వరుదిని తల్లిదండ్రులు ఆమె ఇష్టానుసారం మా దొంగల నాయకుడిని ఆమెకిచ్చి వైభవంగా పెళ్లి జరిపించారు. జరిగిన ఆ విషయమంతా తెలుసుకున్న మహారాజు మొదట ఆశ్చర్యపోయిన, తరువాత మారిన దొంగల నాయకుడిని అభినందించి తన కొలువులోనే మంచి ఉద్యోగమిచ్చాడు. దాంతో వరుదిని తన భర్తతో సుఖంగా కాలం గడపసాగింది. ఇప్పుడు బేతాళుడు విక్రమార్కునితో ఈ విధంగా అన్నాడు, ఓ విక్రమార్క మహారాజా, ఉరితీయుటకు ముందు ఆ దొంగల నాయకుడు ఒక్క క్షణం నవ్వి, అంతలోనే ఏడవటానికి గల కారణమేమిటి? సమాధానం తెలిసి కూడా నీవు చెప్పకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది అని బేతాళుడు ప్రశ్నించటంతో విక్రమార్కుడు ఇలా సమాధానమిచ్చాడు. అందాల రాశి అయిన వరుదిని తనను వలచిందన్న విషయం తెలిసి ఆ దొంగల నాయకుడు మొదట ఆనందించి నవ్వాడు. మరణదండన పడిన తనకి ఆమెతో కలిసి జీవించే అవకాశం లేదని తెలిసి బాధతో తర్వాత ఏడ్చాడు అని విక్రమార్కుడు చెప్పిన సమాధానంతో సంతృప్తి చెందిన బేతాళుడు తిరిగి చెట్టెక్కాడు. ఈ విధంగా ఈ విక్రమార్క బేతాళ కథలు ఎన్నో ఎన్నెన్నో మానవ జాతిని నేటికి ఆనందింప చేస్తున్నాయి, అలాగే ఆలోచింప చేస్తున్నాయి కూడా. ఇలాంటి ఎన్నో కథల కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో ఎన్నో వీడియోలు ఉన్నాయి, అలాగే రాబోతున్నాయి కూడా. ఒక్కసారి మా ఛానల్ని విజిట్ చేసి చూస్తే మీకు ఆ వీడియోస్ అన్నీ కనిపిస్తాయి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.